జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ పాస్పోర్టుల కుంభకోణంపై ఉక్కుపాదం మోపారు సిఐడి అధికారులు. గల్ఫ్ ఏజెంట్లు నకిలీ పాస్పోర్టుల అక్రమ దందా సాగిస్తున్నారన్న ఫిర్యాదుతో కొరుట్లలో దాడులను నిర్వహించారు. నాలుగు స్పెషల్ టీంలుగా రంగంలోకి దిగిన అధికారులు పలువురు పాస్పోర్ట్ ఏజెంట్స్ల ఇళ్లలో శోధనలు జరిపారు. ఈ రైట్స్ లో ఒకటి రెండు కాదు, వందలాది బోగస్ పాస్పోర్ట్లు సృష్టించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు నకిలీ పాస్పోర్ట్స్, పాస్పోర్ట్ మార్ఫింగ్ కు సంబంధించిన పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఉన్న సూత్రధారులెవరు, ఇంకా ఎన్ని నకిలీ పాస్పోర్ట్లు సృష్టించారు అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడ నకిలీ పాస్పోర్టులతో పట్టుబడడంతో ఆ విషయాన్ని ఇక్కడికి అందించడంతో బోగస్ పాస్పోర్టుల దందా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ సిఐడి అధికారులు కోరుట్లలో దాడులు చేపట్టారు. నకిలీ పత్రాలను సృష్టించి బోగస్ పాస్పోర్టులు తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకోసం ఏజెంట్స్ భారీగా నగదును వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కాగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో యథేచ్ఛగా సాగించిన ఈ దందాలో పోలీసుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాస్పోర్టు జారీ చేయాలంటే చాలా ఎంక్వైరీలు కూడా ఉంటాయి, కాబట్టి ఏజెంట్లు చేతి కింద పనిచేసిన ఖాకీలు ఎవరు, ఏ మేర అవినీతికి పాల్పడ్డారో అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు సిఐడి అధికారులు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ పాస్పోర్టుల కుంభకోణంపై ఉక్కుపాదం మోపారు సిఐడి అధికారులు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సిఐడి అధికారులు అయితే ఎవరైతే నకిలీ పాస్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రెసెంట్ అప్డేట్ ఏంటి, ఇక ఈ ముగ్గురు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎస్ సర్తాజ్, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విదేశాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు. అయితే ఈ విదేశాలకు వెళ్ళేటువంటి క్రమం లోపల పాస్పోర్టు అనేటువంటిది కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ప్రధానంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి జగిత్యాల, సిరిసిల్ల ఏరియాల నుంచి కూడా చాలా మంది ఉపాధి నిమిత్తము ఇటు విదేశాలకు వెళ్ళేటువంటి సమయం లోపల దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమంది పాస్పోర్టు ఏజెంట్లు నకిలీ పాస్పోర్ట్లు సృష్టించి విదేశాలకు పంపారనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు సిఐడి అధికారులు దీనిపైన ఉక్కుపాదం మోపుతున్నట్టుగా తెలుస్తున్నది. నిన్న ఉదయం 4 గంటలకే పెద్ద ఎత్తున కూడా కొరుట్ల పట్టణం లోపల ఇటు డిఎస్పీ స్థాయి అధికారులు, 3 డిఎస్పీలు, తర్వాత 8 మంది సిఐలు, ఎస్ఐలు అందరూ కలిసి ఒకటేసారి కొరుట్ల పట్టణం లోపల ఉన్నటువంటి పాస్పోర్టు ఇటు ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఏజెంట్ ఇంటి పైన ఒకసారి సిఐడి అధికారులు దాడి చేసినటువంటి సంఘటన ఇటు కలకలం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు దుబాయ్ వెళ్ళేటువంటి వారి లోపల కొరుట్ల మెట్పల్లి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉండటటువంటి నేపథ్యం లోపల ఇక్కడ దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి పాస్పోర్టు ఏజెంట్లు ఆ పాస్పోర్టు తయారీకి ఏమి ఉపయోగిస్తారు అనేటువంటి దానిపైన వాళ్ళ ఇండ్ల లోపలనే ఒక నకిలీ పత్రాలను సృష్టించి పాస్పోర్టులు తయారు చేసి ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఇటు శ్రీలంక లోపల కావచ్చు, కొన్ని ప్రదేశాల లోపల నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం బయటకు రావడంతో ఈ నకిలీ పాస్పోర్ట్లు ఏ విధంగా తయారు చేస్తున్నారు, అయితే పాస్పోర్ట్ జారీ చేసేటువంటి క్రమం లోపల ఖచ్చితంగా పోలీసులు, ఎస్బీ అధికారులు ఉంటారు, ఎస్బీ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి సరైనటువంటి ఆ చిరునామా లోపల ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఇక్కడ ఉన్నాడా లేడా అనేటువంటి కోణం లోపల ఎస్బీ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే పాస్పోర్టు ఏజెంట్ల యొక్క ఇటు సలహాలు సూచనల లోపల నకిలీ పాస్పోర్ట్లు జారీ అయినట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున నకిలీ పాస్పోర్ట్లు జారీ అయినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సిఐడి అధికారులు ఇక్కడ జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి కొరుట్ల లోపల దాదాపుగా ఇటు 4 పాస్పోర్ట్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ఇళ్ల లోపల పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహించి ఆ పాస్పోర్ట్ల తయారీకి ఉపయోగించేటువంటి వాటిని స్వాధీనం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 4 లోపల ఇప్పటి వరకు ఒక వ్యక్తి మాత్రము ఇప్పటి వరకే నకిలీ పాస్పోర్ట్ల తయారీ లోపల జైలుకు వెళ్ళి రావడం కూడా ఇప్పుడు కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇంకా ఎన్ని నకిలీ పాస్పోర్ట్లు ఎన్ని తయారు చేశారు, వీళ్ళ యొక్క పాత్ర ఎంత, వీళ్ళ నిజంగానే వాళ్ళ ఇంటి లోపలనే పాస్పోర్ట్ తయారీకి సంబంధించినటువంటి మొత్తం కూడా డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్లను వీళ్ళ ఇంటి లోపల తయారు చేస్తున్నారు అనేటువంటి కోణం లోపల అయితే సిఐడి అధికారులు ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు, విచారణను వేగవంతం చేశారు.
మొత్తానికి నకిలీ పాస్పోర్ట్ ఇటు కుంభకోణం నేపథ్యం లోపల ఇంకెంతమంది తయారు చేశారు, ఇంకా ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది అయితే ఇటు జగిత్యాల సిరిసిల్ల ఏరియా లోపల అయితే ఇప్పుడు విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. తాజ్ మహల్ థ్యాంక్ యూ శ్రీనివాస్.